హాయ్ ఫ్రెండ్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు శ్రీహర్షిత టెక్నో ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మన మొబైల్ ఎవరైనా దొంగిలించారనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకైతే ఒక వెబ్సైట్ని అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్ సో ఈ వెబ్సైట్లోనైతే మనం మన పోయిన మొబైల్ డీటెయిల్స్ అంటే ఐఎంఈఐ నంబర్లు అలాగే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్ అయితే ఐఎంఈఐ నెంబర్లు మనకి తెలియదు కాబట్టి మన ఫోన్ కొన్నప్పుడు వాళ్ళు అయితే మనకి ఒక ఇన్వాయిస్ అయితే ఇస్తారు ఫ్రెండ్ ఆ ఇన్వాయిస్లో ఈ ఐఎంఈఐ నెంబర్లు అంటూ ఫోన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్ సో ఈ ఫోన్ డీటెయిల్స్ అన్నీ కలిపి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేశారు ఫ్రెండ్ అది సిఈఐఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఫ్రెండ్ సో దీని ద్వారా మనం పోగొట్టుకున్న ఫోన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది ఫ్రెండ్ సో మనం దాన్ని వేరే వాళ్ళు మిస్యూజ్ చేయకోకుండా దాన్ని బ్లాక్ చేసుకునే అవకాశం మనంతటిగా మనమే చేసుకోవచ్చు ఫ్రెండ్ అయితే దీనికోసం ఫస్ట్ అయితే మీరు ఎక్కడైతే పోగొట్టుకున్నారో ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్ సో మనం పోగొట్టుకున్నా లేదంటే ఎవరైనా దొంగిలించినా సరే ఆ ఏరియాలో మనం కంపల్సరీగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే పొందవలసి ఉంటుంది ఫ్రెండ్ సో ఎఫ్ఐఆర్ నెంబర్ పొందిన తర్వాత ఏం చేయాలనేది నేను ఇక్కడ వెబ్సైట్లో మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్ మీ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో సిఈఐఆర్ అని టైప్ చేయండి ఫ్రెండ్ సిఈఐఆర్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి సిఈఐఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్ ఉంది ఫ్రెండ్ దీనికి సంబంధించిన నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఓపెన్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ ఉన్న లింక్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేసినప్పుడు మీకు వెబ్సైట్ అయితే ఇలా షో చేస్తుంది ఫ్రెండ్ ఇక్కడ చూడండి దీని పూర్తి పేరు వచ్చి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సో ఇక్కడ కిందకి రండి కిందకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ బ్లాక్ స్టోలెన్ మొబైల్ అని ఉంది సో మనకు మొబైల్ పోయినప్పుడు దాని డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చిన వెంటనే అది ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్ అనేది ఆ మొబైల్ని బ్లాక్ చేస్తుంది ఫ్రెండ్ ఇది అన్బ్లాక్ ఒకవేళ మనకు ఆ మొబైల్ దొరికినట్లయితే దాన్ని అన్బ్లాక్ అయితే చేసుకోవడానికి ఈ ఇక్కడైతే క్లిక్ చేయాలి ఇక్కడ చెక్ రిక్వెస్ట్ స్టేటస్ ఉంది సో ఇదేంటంటే మనం రిక్వెస్ట్ పెడతాం కదా ఫ్రెండ్ మొబైల్ని ఆపేయమని సో అది దాని యొక్క స్టేటస్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఫ్రెండ్ నేను వన్ బై వన్ మీకు చెక్ చేసి చూపిస్తాను ఇక్కడ బ్లాక్ స్టోలెన్ లాస్ట్ మొబైల్ అని ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడైతే డివైస్ ఇన్ఫర్మేషన్ మనకు పోయిన మొబైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అలాగే ఇక్కడ ఐఎంఈఐ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ వచ్చి డివైస్ బ్రాండ్ ఇవ్వాలి అది శాంసంగా లేకపోతే యాపిల్ ఫోనా లేదంటే హానరా ఏదైనా సరే మీరు ఇక్కడ డివైస్ నేమ్ ఇవ్వాలి అలాగే డివైస్ యొక్క మోడల్ ఇవ్వాలి మోడల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ సిమ్ ఉన్నట్లయితే ఇక్కడ సెకండ్ సిమ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్ ఇక్కడ అప్లోడ్ పర్చేజ్ ఇన్వాయిస్ అని ఉంటుంది మనం ఆన్లైన్లో కొన్నా లేదా ఆఫ్లైన్లో కొన్నా వాళ్ళైతే మనకైతే ఒక బిల్ అయితే ఇస్తారు ఫ్రెండ్ దాని ఇన్వాయిస్ అంటారు ఆ ఇన్వాయిస్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్ సో అలాగే లాస్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది లాస్ట్ ప్లేస్ మనకు మొబైల్ ఎక్కడ పోయింది అలాగే లాస్ట్ డేటు ఏ డేట్లో పోయింది అలాగే ఇక్కడ స్టేటు ఇక్కడ డిస్టిక్ అలాగే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయింది అయితే మనం ఫోన్ పోయిన వెంటనే కంప్లైంట్ ఇవ్వాలి ఫ్రెండ్ ఆ కంప్లైంట్ యొక్క రిజిస్టర్ అదే ఆ నంబరు కంప్లైంట్ నెంబరు అలాగే అప్లోడ్ పోలీస్ కంప్లైంట్ అని ఉంది సో ఆ కంప్లైంట్ని మనమైతే ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో దాని కిందకు రండి కిందకు వచ్చినప్పుడు ఇక్కడ మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి మీ నేమ్ ఇవ్వండి అడ్రస్ ఇవ్వండి అలాగే అప్లోడ్ ఐడెంటిటీ కార్డు ఒకటైతే మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది మన ఆధార్ కార్డు లేదంటే మన పాన్ కార్డు కానీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్ ఐడెంటిటీ నెంబర్ ఉంది ఐడెంటిటీ నెంబరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ ఐడి నెంబరు పాన్ కార్డు అయితే పాన్ కార్డు నెంబర్ లేదంటే మన ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు నెంబరు అలాగే ఇక్కడ మెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ గెట్ ఓటీపీ అని ప్రెస్ చేస్తే మన మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఈ కంప్లైంట్ అనేది ఓకే అయిపోతుంది ఫ్రెండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టవలసి ఉంటుంది ఫ్రెండ్ సో ఈ ఫామ్ అయితే ఇలా ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్ అలాగే బ్యాక్ రండి ఇంకా మిగతా చూపిస్తాను అలాగే ఇక్కడ చెక్ స్టేటస్ ఉంది మనం ఇక్కడ కంప్లైంట్ ఇక్కడ బ్లాక్ స్టోలెన్ లాస్ట్ మొబైల్
ఇక్కడ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్, ఇక్కడ అప్లికేషన్ పూర్తి చేసినామనే మనకైతే ఒక నెంబర్ అయితే వస్తుంది ఫ్రెండ్, రిక్వెస్ట్ నెంబర్ అయితే వస్తుంది. ఆ రిక్వెస్ట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి దాని యొక్క స్టేటస్ని అయితే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్. అలాగే ఒకవేళ ఆ మొబైల్ మనకు దొరికినట్లయితే ఈ మిడిల్ ఉన్న దాని మీద ట్యాప్ చేయాలి ఫ్రెండ్. చూడండి ఒకసారి బ్యాక్ వచ్చి చూపిస్తాను. ఇక్కడ అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి రిక్వెస్ట్ ఐడి అడుగుతుంది, అలాగే మొబైల్ నెంబర్ కింద కూడా మొబైల్ నెంబరు అడుగుతుంది. ఇక్కడ ఓటీపీ గెట్ ఓటీపీ అని ఉంది, గెట్ ఓటీపీ మీద ప్రెస్ చేసినామంటే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినామంటే మనకైతే ఇదైతే అన్బ్లాక్ అయితే అయిపోతుంది ఫ్రెండ్. సో ఈ విధంగా ఈ వెబ్సైట్ ఉపయోగించి మనం పోగొట్టుకున్న మొబైల్ని అయితే బ్లాక్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఓకే ఫ్రెండ్, ఓకే చూసారు కదా ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్.